అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇవాళ వీడియో ఏంటి అంటే ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ స్పెషల్. మా మమ్మీకి నేను గిఫ్ట్, సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి తను తీసుకోవాలి అనుకుంటుంది, బట్ ఏంటి అంటే నేనే ఇవ్వాలి అని చెప్పి దాన్ని ఆపుతూ వస్తున్నాను అనమాట. సో ఈరోజు తీసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను. యాక్చువల్లీ ఏంటి అంటే పేరెంట్స్ మనకి ఇవ్వడం గిఫ్ట్స్ మనం అడిగిండేది కానీ వచ్చేది మనకు సర్ప్రైజ్ చాలా చేస్తూ ఉంటారు, బట్ మనం వాళ్ళకి ఇవ్వడం చాలా స్పెషల్. నేను ఇంతకుముందు కూడా మా మమ్మీకి గిఫ్ట్ చేశాను, బట్ అప్పుడు నాకు యూట్యూబ్ లేదు, లైక్ సో నేను అప్పుడు ఎప్పుడు అది ఏది షూట్ చేయలేదు. అది తనకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్, తను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంది, బట్ ఫైనలీ నేను అది తనకి తీసుకెళ్ళి తీసిచ్చాను. సో హ్యాపీ అప్పుడు నేను. సో అప్పుడు లేదు కాబట్టి ఈసారైనా కూడా ఆ హ్యాపీనెస్ అండ్ అదంతా మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఇంకా తెలీదు ఈసారి సర్ప్రైజ్ చేద్దామా లేకుంటే లాస్ట్ టైం లాగా తననే వెళ్ళి తనని తీసుకువెళ్ళి గిఫ్ట్ ఇప్పిద్దామా అనేది. సో సర్ప్రైజ్ అంటే లైక్ తను ఎలా ఫీల్ అవుతుందో తెలియదు, తనకు నచ్చుతుందో లేదో కూడా తెలియదు. సో తననే తీసుకెళ్ళి తీసిస్తే మేబీ తనకు నచ్చింది తను తీసుకుంటుంది కదా అనే థాట్లో అయితే ఉన్నాను. సో ప్రెజెంట్ అయితే నేను మా సిస్టర్ అయితే రెడీ అయిపోయాం, సో అక్కడికి వెళ్దామని చెప్పి. సో ఇప్పుడు వెళ్ళి చూడాలి మా మమ్మీ, ఒకవేళ ఇఫ్ షీఈస్ రెడీ టు కమ్ అంటే నేను తనని కూడా తీసుకెళ్ళి తనకు నచ్చిందే తీసిస్తాను. అండ్ ఆ వీడియో అంతా కూడా అంతను ఎలా ఫీల్ అవుతుంది ఏంటి అదంతా కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో అంటే సర్ప్రైజ్ అంటే మా మమ్మీ అంత చూపిస్తారు కదా, ఇస్తేనే చాలా సర్ప్రైజ్, వల్ల ఏముండదు మా ఇంట్లో మ్యాక్సిమం. సో అంటే ఫస్ట్ టైం మమ్మీతో వీడియో, మొత్తం హోల్ వీడియో అంతా అమ్మతో చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇన్ని డేస్లో. సో చూద్దాం తన ఎలా ఫీల్ అవుతుంది ఏంటి అని చెప్పి. నాకు తెలుసు తను ఎలా ఫీల్ అవుతుందో, బట్ మీకు తెలియదు కదా. ఓకే గైస్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ మీకు నా ఫేస్ అనేది తెలిసిపోతూ ఉంటుంది హౌ ఎక్సైటెడ్ ఐ యామ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే నేను మా అక్కే వెళ్ళాలి అనుకున్నాం, బట్ అక్క వద్దులే అమ్మను కూడా పిలుచుకెళ్దాం, తనకి ఏం నచ్చితే అదే తీసుకుందాం అనింది. సో నాకు కూడా అదే బెటర్ అనిపించి తననే తీసుకొని వచ్చాం. అండ్ ఇక్కడైతే నేను క్యారెట్ లైన్లో షూట్ అయితే చేస్తున్నాను అండి. దీనికంటే ముందు నేను జాయిల్కాస్ అండ్ జిఆర్టీకి అయితే వెళ్ళాను, అక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంది. బట్ నాకు దానికంటే అంటే ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా మనకు ఇంచుమించు 60, నేను వెళ్ళిన డే అప్పుడైతే 68.50 ఏమో ఉంది 1 గ్రాము, అంటే 1 తులా వచ్చేసి 68,050 రూపీస్ అలా ఉండినింది. సో దానికంటే మనకు క్యారెట్ ఐ మీన్ డైమండ్స్ కూడా మంచిగా ఉంటాయి కదా, సో ఒకసారి అది ట్రై చేద్దాం. డైమండ్ ఇయర్ రింగ్స్ అయితే బాగుంటాయి అనిపించింది. సో అందుకనే నేను ఇంకా క్యారెట్ లైన్కి అయితే వచ్చాను. ఇక్కడ ముందు నుంచి స్కీమ్ అయితే పే చేస్తూనేంటి, సో అది కూడా అయిపోయింది, అది కూడా కలిసి వస్తుంది కదా. ఇంకా అలాగే మంచిగా కలెక్షన్ కూడా వచ్చింది అని చెప్పారు. సో ఒకసారి చూసినట్టు ఉంటుంది అని మనకి ఏదైనా నచ్చితే తీసుకుందామని వెళ్ళాను. మ్యాక్సిమం నేనైతే నేను ఇంతకుముందు నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేసినప్పుడు కూడా జాయిల్కాస్, ఖజానా వీటిలోనే ఎక్కువ తీసుకునేదాన్ని. అండ్ ఇప్పుడు కూడా నేను ఏదైనా లాంగ్ హారమ్స్ కానీ ఏమైనా నెక్లెసెస్ తీసుకోవాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవే ఉంటాయి, చాలా బాగుంటాయి అక్కడ కలెక్షన్. సో డైమండ్స్ అయితే మ్యాక్సిమం నేను క్యారెట్ లైనే ప్రిఫర్ చేస్తాను, ఎందుకు అంటే దీంట్లో 100% రిటర్న్ వాల్యూ ఉంటుంది. సో అది బెటర్ కదనే, వేరే దాంట్లో అయితే 90% ఉంటుంది. అండ్ ఇక్కడ కొంచెం మంచి మంచి ఆఫర్స్, డిస్కౌంట్స్ అయితే బాగా ఉంటాయి. సో నేను వెళ్ళినప్పుడు కూడా ఫ్లాట్ 15% ఏమో డిస్కౌంట్ వచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టి చూస్తున్నాం ఏది బాగుంది ఏంటి తనకి అని చెప్పి. తనకి ఇంకా పెద్దవి కావాలి అన్నట్టు ఉండింది, బట్ పెద్దవి పెట్టినా అంత లుక్ అనిపించవు కదండి. డైమండ్ ఎంతవరకు చిన్నగా ఉంటే అలానే మంచి లుకింగ్ ఉంటుందని నా ఫీలింగ్. గోల్డ్లో అయితే ఎంత పెద్దవి పెట్టినా ఓకే. సో ఇవైతే కొత్తగా వచ్చాయంత, ఉత్సవ్ అని ఏదో సంథింగ్ వాళ్ళది జరుగుతోంది. సో దానికి రిలేటెడ్గా ఈ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయని చెప్పారు. ఇక్కడ చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటాయి, అండ్ ఇవి కూడా వన్ ఆఫ్ ద కలెక్షన్ వాళ్ళ దాంట్లో. అండ్ మెయిన్లీ నాకు ఇక్కడ ఏం నచ్చింది అంటే నెక్లెసెస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అంటే మనకు 1.5 లాక్, 2 లాక్స్ లోపలే మంచిగా నెక్లెసెస్ అయితే ఉన్నాయండి. సో అవి మనకు డ్రెస్సెస్లో కానివ్వచ్చు, ఎక్కడైనా మంచిగా వేసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేయాలి అనుకున్నాను. జస్ట్ చూశాను ఇక్కడ బ్లాక్ బీడ్స్ చైన్స్ కానివ్వచ్చు, చిన్న చిన్న నెక్ పీసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అన్నీ ట్రై చేస్తూ అన్నీ చూస్తూ అని మీకు కూడా ఒకసారి చూపిద్దాం. నేను ఎప్పుడూ ఈ షాప్కి వెళ్ళి నేను షూట్ చేసింది లేదు, సో మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని అయితే నేను ఇవన్నీ షూట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మా సిస్టర్ అయితే బ్లాక్ బీట్స్ చైన్ అయితే ట్రై చేస్తుంది.
సో ఇది ఏంటి అంటే డైమండ్స్ బ్లాక్ బీట్స్, అండ్ ఇక్కడ మనకు డాలర్ కూడా డైమండ్స్లోనే ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది, చూడడానికి అయితే చాలా బాగుంది. సో తను చూస్తోంది, ఇంకా నేను కూడా సరే నెక్లెసెస్ ట్రై చేద్దామని చెప్పాను కదా. ఈ నెక్లెస్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇది అరౌండ్ 130-120 ఉంది అని చెప్పారు. నాకు అంత ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే గుర్తుకులేదు, బట్ నాకు అయితే మంచిగా సెట్ అయింది అనిపించింది. బట్ ఇప్పుడు నేనైతే తీసుకోలేనని చెప్పి జస్ట్ చూసి వచ్చేసాను. జస్ట్ అంటే చూడడంలో తప్పలేదు కదండి, జస్ట్ మనం చూడడంలో ఏముంది. గోల్డ్ షాప్లో అయితే మెయిన్గా మనకు నచ్చినవన్నీ చూసి మనము ఇన్వెస్ట్ చేస్తున్నాము ఒక మంచి ఎక్కువ అమౌంట్ని, అంటే మంచిగా మనకు ఇంకొక 5-6 ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ ఆ డిజైన్ చేంజ్ చేసే అవసరం లేకోకుండా ఉండేటివి తీసుకోవాలని నా ఫీలింగ్. అండ్ మెయిన్లీ గోల్డ్ ఎప్పుడు ఎక్స్చేంజ్ చేయాలి అని మనం అనుకోకూడదు, ఎందుకంటే మనం ఎక్స్చేంజ్ చేయడం వల్ల మనకు చాలా అంటే చాలా లాస్ అవుతుంది. వాళ్ళు వేసే విఏ కానివ్వచ్చు, ట్యాక్సెస్, జిఎస్టీ ఇవన్నీ మనకు లాస్ అవుతాయి. సో ఇట్స్ బెటర్ మనము తీసుకోకపోవడమే మంచిది. అండ్ నాకు ఈ చైన్ ఎలా ఉందో, ఈ నక్లీస్ ఈ రెండు చూపించాను కదా ఇంతకుముందు, ఒకటి ఇది, ఇది సెట్ అన్నమాట, ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకున్నాను. సో ఏది బాగుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది తీసుకోవడానికి ట్రై చేస్తాను. నా ఓల్డ్ రింగ్ కూడా ఒకటి చాలా ఫిట్ అయిపోయింది, సో అది ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకున్నాను. సో ఇక్కడైతే చూస్తున్నాను రింగ్స్ అన్ని, నా వేలు చాలా చిన్నవి కాబట్టి నాకు చాలా చిన్న రింగ్ అయితే కావాలి. సో నా సైజ్కి తగ్గట్టు అక్కడ చాలా తక్కువ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వాటిలోనే వెతుక్కుంటున్నాను ఏమైనా బెటర్గా బెస్ట్గా కనిపిస్తాయా అని చెప్పి. నాకైతే ఫైనలీ ఒకటి నచ్చింది అండ్ అదైతే తీసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా సోల్టేర్ డైమండ్స్ అంట, అంటే దీని ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. జస్ట్ చూశాను అంతే. అవైతే మనకు ఏదైనా ఎంగేజ్మెంట్స్, వెడ్డింగ్స్కి దానికైతే యూస్ అవుతాయి, మనకు రెగ్యులర్ వేర్కి అయితే అవి అంత యూజ్ అవ్వవు. సో దీంట్లో ఇంకా చాలా అయితే కలెక్షన్ ఉన్నాయి. దీని తర్వాత ఇంకా అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది, 3:00 అయిపోయింది సరే అని చెప్పి మేము ఇంకా లంచ్కి అయితే మెఫిల్కి వెళ్ళిపోయాం. సో ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి నేను, మా మదర్, మా సిస్టర్ ఇలా రావడం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. మా మమ్మీ అంటే మా మమ్మీ నేను ఇప్పుడు పార్టీ ఇస్తా ఉండేది. మంచిగా తనకు నచ్చినవి తీసుకెళ్ళి ఏం తీసుకున్నామో ఇంటికి వెళ్ళాక చూపిస్తా. మండి. సో ఇక్కడ మంచిగా లంచ్ చేసేసాక ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం, కొంచెం రెస్ట్ తీసుకున్నాం. ఆ తర్వాత నేను ఏం తీసుకున్నాను అదైతే మీకు చూపించాను. వీడియో మొత్తం చూడండి, నేను ఏం తీసుకున్నానో మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇంటికైతే వచ్చేసాము. సో అక్కడ ఎక్కువ నేను కలెక్షన్స్ చూపించాను, కానీ ఏం తీసుకున్నాను అనేది వీడియోలో చూపించా, బట్ క్లియర్గా చూపిస్తాను. నేను కూడా ఒక రింగ్ అయితే తీసుకున్నాను, సో అది చూపిస్తాను మీకు. మా మమ్మీ రియాక్షన్ విన్నారు కదా, మా మమ్మీ పెద్ద రియాక్షన్ ఏం చూపింది ఫ్రెండ్స్, సో అందుకే నేను ఎక్కువ ఏం తనతో మాట్లాడలేదు. అండ్ ఇవి తనకు తీసుకున్న ఇయర్ రింగ్స్, ఇవి యాక్చువల్గా 85,000 ప్రైస్ అయితే మనకు ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి, 15% ఎంతో ఆఫర్ కూడా వచ్చింది. సో నాకు ఇది అయితే 75,000కి వచ్చాయి. సో మీకు ఇది కావాలనుకుంటే క్యారెట్ లైన్లో ఎక్కడ ఏ స్టోర్లో అయినా మీరు తీసుకోవచ్చు. అండ్ నేనైతే ఈ రింగ్ తీసుకున్నాను, ఇది యాక్చువల్లీ ప్లాటినం విత్ గోల్డ్, గోల్డ్ కాదు రోజ్ గోల్డ్, వైట్ గోల్డ్, రోజ్ గోల్డ్ అండ్ ప్లాటినం రింగ్ డైమండ్. నా ఓల్డ్ రింగ్ ఒకటి నాకు ఫిట్ అయిపోయింటే అది ఇచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట. సో ఇంతే మా షాపింగ్ అన్న సర్ప్రైజ్ అయితే మా మమ్మీకి. సో తనకి ఎలా అనిపించింది ఏంటని నేను వీడియోలో చెప్పాను, చూపించాను కదా. అంతే రియాక్షన్, ఇంతే ఉంటుంది రియాక్షన్, ఇంత పెద్దగా ఏమి ఉండదు. సో ఇంతే నా వీడియో అయితే. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.